ಮದೀನ್ ಅಮ್ಮ ಬರ್ತಾ ಇದೆ, ಸಾಗಬೇಕು ಬಿಡು. కారం దడ్ 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 అరించేస్తుంది. ఎలా ఉంది కారంగా ఉందా? కేజీ రైస్ వేస్తే కేజీ రైస్ సిగ్నేచర్ ఉంటారు బయ ఏళ్ళు ఎనిమిది ఉన్నాయి చూడండి. మాసీ భయ్య మాసీ బిర్యానీ అంటే మాసీ బిర్యానీ కారం కారంగా ఘాటు ఘాటుగా. ఈ సముద్రం రొయ్యలు ఆ నీసు వాసన ఏదో ఉంటుందో అది మొత్తం మసాలాతో చంపేశారు. దాన్ని రొయ్యి చంపేసి మసాలాతో వాసన కూడా చంపారు. రొయ్యలు ఫ్రై, మటన్ ఫ్రై, లివర్ ఫ్రై, పీతల ఫ్రై అండ్ చికెన్ ఫ్రై. ఒక్కో ప్లేస్కి ఒక్కొక్క హోటల్ ఫేమస్. మనం చదువుకున్న కాలేజ్లో మన కాలేజ్తో పాటు మనం బాగా ఇష్టపడి తిన్న ప్లేస్ని ఇప్పటికీ కూడా తలుచుకుంటూనే ఉంటాం. విజయవాడలో చదువుకున్న వాళ్ళకి గంగూరు పాక బిర్యానీ, ఏలూరు సిఆర్ రెడ్డిలో చదివిన వాళ్ళకి మిలిటరీ అప్పలరాజు, భీమవరం ఎస్ఆర్కేర్లో చదివిన వాళ్ళకి అభిరుచి హోటల్, నరసాపురంలో చదివిన వాళ్ళకి కాజా బిర్యానీ. ఇలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్లేస్ చాలా ఫేమస్, స్టూడెంట్స్కి చాలా పెద్ద కనెక్ట్ ఉంటుంది. ఇంకా వైజాగ్ తీసుకుంటే గీతమ్స్ కాలేజ్ దగ్గర రాజుగారి ధాబా. గీతమ్స్లో చదివిన ప్రతి వారికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటుంది రాజుగారి ధాబాతో. ఈ మా వీడియో గీతమ్స్లో చదివిన వాళ్ళ జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేస్తాయని ఆశిస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. అండ్ మొత్తానికి 15 ఏళ్ల కల్లా ఈరోజు నెరవేరింది భయ్య. ఫస్ట్ టైం నేను రాజుగారి ధాబాలో ఫుడ్ తినడానికి రెడీ అవుతున్నాను. అండ్ మనోడు ఉన్నాడు ఇక్కడ. చికెన్ బిర్యానీలు రెండు తీసుకురా. మేము అనుమతి ఉన్నాం, ఎదురు ఉన్నాం కదా, కావాలని మళ్ళీ ఇంకోటి చెప్తాం. మటన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై, చికెన్ ఫ్రై, క్రాబ్ ఫ్రై 4 తీసుకురా. అన్నీ ఒక్కొక్కరు ఊదేస్తాం. కారం ఉంటుందా? అవునా. సో ఈ వీడియో బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్పాన్సర్ చేస్తుంది భయ్య. ఏ స్మాల్ గిఫ్ట్ టు యూ. ఓకే, హ్యాపీ. మంచిగా తీసుకురా, ఫుడ్ మాత్రం అగిరిపోవాలి. నిమ్మకాయలు ఎక్కువ తీసుకురా, ఉల్లిపాయలు ఎక్కువ తీసుకురా. అది మంచి ఊపి మీద ఉన్నాను, అసలు ఆకలేస్తుంది. టిఫిన్ కూడా తినలేదు, త్వరగా తీసుకొచ్చి. అమ్మ దీని అమ్మ బత్తాయి సగమైతే ఉండు. ఎన్ని వరకు వేసారండి? సగం చాలు 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 చాలు. నిమ్మకాయ ఉల్లిపోయావా? లివర్ ఫ్రై కూడా తెచ్చావా? క్రాబ్ కూడా అడిగింది కదా, తెచ్చాను. ఏది ఉంటాయి కారం దడ్ 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 అరించేస్తుంది. ఇదే మాట్లాడుతుంది వీడియోలో. ఎలా ఉంది కారంగా ఉందా? ఇంకా ఘాటుగా ఉంటుంది. ప్రేమ కేజీ రైస్ వేస్తే కేజీ రైస్ సిగ్నేచర్ ఉంటారు బయట. ఎనిమిది ఉన్నాయి చూడండి. మాసీ భయ్య మాసీ బిర్యానీ అంటే మాసీ బిర్యానీ కారం కారంగా ఘాటు ఘాటుగా. ఎండుమిరపకాయలు మా బేవర్లో రాజుల బిర్యానీ లాగా ఉంటుంది. మా పక్కింటి వాళ్ళు పంపించాడు మాకు ఇలాగ ఎండుమిరపకాయలు బిర్యానీ చేసి ఎర్రగా ఉండదు. అది గుర్తొచ్చింది ఈరోజు. మనం ఇప్పుడు రొయ్యల ఫ్రై, మటన్ ఫ్రై, లివర్ ఫ్రై, పీతల ఫ్రై అండ్ చికెన్ ఫ్రై బిర్యానీతో కూడా ఆర్డర్ ఇచ్చాం. సో ఇడ్లీ యొక్క టేస్ట్ ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ కారం కారంగా ఉన్న రైస్లో తిని. ఇందులో కూడా ఎన్ని మిరపకాయలు ఉన్నాయి బా. రొయ్యలు అదిరిపోయినరా? ప్రాపర్ సీ ప్రాన్స్. ఇవి మన సముద్రం రొయ్యలు పోయా, చిన్న చిన్నవి అంటే కల్టివేటెడ్ ప్రాన్స్ కాదు. మసాలా మాత్రం అనుకోవడం ఏంటంటే భయ్య,
మసాలా రైస్ కామన్గా ఉండేసి చికెన్ ఫ్రై కర్రీ, చికెన్ ఫ్రైతో మటన్ ఫ్రై కర్రీ, మటన్ ఫ్రై ఇవన్నీ ఏ రైస్లో ప్లేన్ రైస్లో మిక్స్ చేసి చికెన్ బిర్యానీ అలా కాదా అలా ఉంటుంది కదా. అదే నీకు మాట్లాడలేవు కదా వీడియోలో. ఇప్పుడు మటన్ ఫ్రై చూద్దాం. ఇది మన మటన్ ఫ్రై, ప్రాన్స్ మొత్తం వదిలిపోయినరా. అదే రసం ఉంటుంది మీ దగ్గర, రసం కొంచెం రసం తీసుకురావా. బా ఓన్లీ రైస్ పెట్టి ముక్కలు వద్దు, ముక్కలు రాను ఒక అసలు. ప్లేన్ రైస్ ఆర్డర్ ఇచ్చి దాని ఇక్కడ ఛాలెంజ్ పెట్టాలి ఫారినర్స్కి. ఇప్పుడు దాకా నేను చికెన్ బిర్యానీ తిన్నా, ప్రాన్స్ ఫ్రై తిన్నా, మటన్ ఫ్రై తిన్నా. ప్రాన్స్ ఫ్రై అయితే మాత్రం ఆసమ్ ఉంది. మటన్ ఫ్రై ఏదైతే ఉందో క్రిస్పీగా చిన్న చిన్న ముక్కలు చేసి చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ ఉంది. చికెన్ ఫ్రై ఎలా ఉందిరా, బాగుందా? ఇప్పుడు మనం పీతల్ని, ఇది ప్లెయిన్ బిర్యానీ రైసా? ప్లెయిన్ బిర్యానీ రైస్. మటన్ ఫ్రై 180, లివర్ చికెన్ మటన్ లివర్ 140, క్రాబ్ వచ్చి 200, చికెన్ ఫ్రై 140 అండ్ దెన్ ప్రాన్స్ వచ్చి 200. చాలు భయ్యా, చాలు చాలు. మటన్ ఫ్రై మాత్రం క్రిస్పీగా ఉంది భయ్యా, ఫుల్గా కుక్ అయింది, చాలా బాగుంది భయ్యా. ఈ ప్లేస్ గీతంతో చదివిన వాళ్ళు చాలామందికి ఇట్స్ అన్ ఎమోషన్, డెడికేషన్, వండర్ఫుల్ ఎమోషన్, డెడికేషన్, వండర్ఫుల్. అంటే డెడికేషన్గా వచ్చి ఇక్కడ తినేవాళ్ళు, చదువుకునేవాళ్ళు ఇప్పుడు అబ్రాడ్లో ఉండి ఎమోషన్తో ఫీల్ అవుతున్నారు, అయ్యో మిస్ అవుతున్నావు రాజుగారి దాబాని. రాజుగారి దాబా ఇన్ గూగుల్ మ్యాప్స్, రాజుగారి దాబా నియర్ నియర్ గీతమ్స్ కాలేజ్ రిషికొండ, అసలు హాస్టల్ నేమ్ సిఎన్, రిజిస్టర్డ్ నేమ్ సిఎన్. రోడ్డు మీద ఉన్నప్పుడు ఇక్కడ కిందకు ఉంటారు పాక, ఆ పాకలోకి వచ్చి కూర్చొని తింటాం అంటే కారం కారంగా జింగ్ జింగ్ అమేజింగ్ భయ్యా. మేము ట్రై చేసిన చికెన్ బిర్యానీ ఇది అన్ఫార్చునేట్లీ మనం ఎర్లీగా వచ్చేసాం, త్వరగా వచ్చేయడం వల్ల మటన్ పలావ్ ఇంకా రెడీ అవ్వలేదంట. ప్రాన్స్ పలావ్ ఏమో అంటే ప్రాన్ ఫ్రై, ప్రాన్ పలావ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, ఈరోజు ప్రాన్స్ పలావ్ లేదన్నారు మన వాళ్ళు. సో మనం చెప్పినట్లు చికెన్ పలావ్ చాలా బాగుంది, కారం కారంగా ఉంది. అంటే వీళ్ళు కేజీ రైస్ పడితే 2 కేజీలు చికెన్ వేసినట్టున్నారు, కేజీ నెర 2 కేజీలు ప్రతి ముద్దకి చికెన్ ముక్క తగలడం అంటే ఏదో ఒక. దాని తర్వాత మటన్ రోస్ట్ మాత్రం మంచిగా బయటేమో క్రిస్పీగా, లోపలేమో మెత్తగా ఉడికిపోయి, అది కూడా మసాలాతో ఘాటు ఘాటుగా గొప్ప గుయ్ 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 అనేటట్టు ఉంది. అండ్ దెన్ లివర్ ఫ్రై చాలా బాగుంది, క్రాబ్స్ నైస్లీ మేడ్, చిన్న చిన్న క్రాబ్స్. అండ్ దెన్ ఒకవేళ మీకు పెద్ద క్రాబ్స్ ఇష్టం అయితే చిన్న క్రాబ్స్ ఇష్టం, లేకపోతే యూ కెన్ స్కిప్ దట్ యాక్చువల్లీ. ప్రాన్స్ అయితే మాత్రం దానికి ఉన్న నీసు వాసన సముద్రం లేదు, వేలేసే మసాలాతో రొయ్య చచ్చిపోయింది, రొయ్యకున్న నీసు వాసన చచ్చిపోయింది, అది చాలా బాగుంది. చాలా కారంగా చాలా ఘాటుగా కావాలంటే మాత్రం ఇక్కడ రండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది, అమేజింగ్ ఉంది. థ్యాంక్ యూ గైస్, స్ట్రీట్ బైట్ ఈస్ ఆల్ అబౌట్ యూట్యూబ్, ఎక్స్ప్లోర్ ఇట్ అండ్ ఎంజాయ్. లైక్ ఆ ఫేస్బుక్ పేజ్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్, ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ 2 అండ్ థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ 2 3 4 చాలా బాగుంది, కారంగా కారంగా, థ్యాంక్ యూ.